చంద్రబాబు ఆయన బాబుల దగ్గరున్నంత డబ్బు మంగళగిరిలో తమ అభ్యర్థి చేనేత కులస్తురాలు లావణ్యమ్మ వద్ద ఉండవని అన్నారు సీఎం వైఎస్ జగన్. చేనేత కార్మికులతో ముఖాముఖిలో ఆయన మంగళగిరి, కుప్పం నియోజకవర్గాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు అధికంగా ఉన్న చోట చంద్రబాబు, లోకేష్లు నిలుచున్నారని అన్నారు. తాము మాత్రం సామాజిక న్యాయం పాటిస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓటుకు 4000 ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ఆరోపించారు. డబ్బులిస్తే తీసుకోండి, ఓటు మాత్రం లావణ్యమ్మకే వేసి మంగళగిరిలో వైసీపీని గెలిపించాలని కోరారు. ఇక్కడ చేనేతలు ఎక్కువ, ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు? ఆర్కేని పిలిచి మాట్లాడి, ఆర్కే ఇది చేనేతలకు ఇవ్వాలి, సహకరించు అని చెప్పి ఆర్కేను పిలిచి మాట్లాడి ఇక్కడ చేనేత నా చెల్లెమ్మని తీసుకొచ్చి సీట్ ఇచ్చా. ఆర్కే కూడా మంచి మనసుతో తాను కూడా అన్న మీరు ఏం చెప్పినా కానీ నేను సిద్ధంగానే ఉన్నాను అని ఆర్కే కూడా ముందుకొచ్చినాడు. ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు? బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి, కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది మంగళగిరి అయినా అంతే, అది కుప్పమైనా అంతే. కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ, కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమమే చేస్తూ ఉన్నాడు. కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు. మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పడానికి, ఎందుకనంటే లావణ్యమ్మ మీ పాప, మీ పాప లావణ్యమ్మ. లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు. ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు 4000 అంటాడు, ఓటుకు 5000 అంటాడు, ఓటుకు 6000 అంటాడు. కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా, డబ్బు ఇస్తే తీసుకోండి, కాదని చెప్పాలి దాన్ని, ఇస్తే తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మ ఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి. మళ్ళీ ఎవరు చేయూత ఇస్తారో అన్న వాళ్ళకే మాత్రమే ఓటేయండి. మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి.